రైజుల్లో ప్రేమని దేవుని బిడ్లారా గడిచిన నెలంతా కాపాడి మరొక నెలనిచ్చినటువంటి దేవుడికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను మనం గమనించి చూస్తే ఏషియా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదవచ్చినం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నియందు జాలిపడి యహోవ సెలవెచ్చుచున్నాడు ఇవాక్యంలో గమనించి చూస్తే ఎంత అద్భుతమైన మాట ఈ నెలంతా తన కాపుదల మనకివ్వటానికి ప్రతి గడియ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అని మనం నమ్మడానికి ఒక అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట పర్వతములు తొలగిపోవచ్చు మెట్టలు తత్తరలిపోవచ్చు కానీ నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని ఎంత ప్రేమగా దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు కలవరంతో భయంతో ఉన్నట్లయితే ఈరోజు దేవుడి వాగ్దానం నెక్కిస్తూ ఉంటున్నాడు ఈరోజు బలపరచడానికి దేవుడినితో సుటిగా మాట్లాడుతూ ఉంటున్నారు ఈ మాట ఏమంటున్నారు ఇంకా ఆయన నా నిబంధన తొలగిపోదు అంటున్నారు ఎలాంటి నిబంధన సమాధాన విషయమైన నిబంధన నీతో నేను సమాధాన పడి ఉన్నాను ఇదిగో నేను సమాధాన పరుచుకొని ఉన్నాను కాబట్టి నీతో నా నిబంధనను స్థిరపరుస్తానని చెప్తూ ఉంటున్నారు ఏమంటున్నారు నా నిబంధన తొలగిపోదు అంటున్నారు పర్వతములు తొలగిపోవచ్చు మెట్టలు తరలిపోవచ్చు కానీ నా కృప మాత్రము నీ ఎడల తగ్గదు అని మాట్లాడుతున్నారు అనేక మందితో దేవుడు వాగ్దానం చేసినప్పుడు వారు సాధారణమైన స్థితిలో ఉన్నారు కానీ వాగ్దానం నెరవేర్పు సమయానికి వారి జీవితాల్లో మహా అద్భుతాలు వారు అనుభవించారు ప్రియా దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మంది ప్రార్థనా వీరులు విశ్వాస వీరులు యోధులు న్యాయాధిపతులు రాజులు ప్రవక్తలు మనకు కనబడతారు కానీ దేవుడు వారిని ఏర్పరచుకున్న తర్వాత వారితో కొన్ని నిబంధనలు చేసిన తర్వాత ఆ నిబంధనలు వారి జీవితంలో నెరవేరుతున్నప్పుడు వారు అంచెలంచెలుగా ఎదిగి దేవుడికి మహిమ కర్మ పాత్రలుగా వాడబడ్డారు మరి ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట నా నిబంధన నీ నుండి తొలగిపోదు అంటున్నారు ప్రిజుల తను ఏ అయితే నీతో చేశారో నిన్ను తన సొత్తుగా చేసుకొని నిన్ను తన బిడ్డగా చేసుకొని నేను నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం ద్వారా నిన్ను ఏర్పరచుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన తన ప్రేమను వెల్లడి చేస్తూ అనేక మార్లు మాట్లాడిన మాటను ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నా నిబంధన తొలగిపోదు అంటున్నారు నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నారు ప్రజల ప్రభు కృప తోడుగా ఉంటే ప్రియాదు ఇంకా అంతకంటే జీవితంలో కావాల్సిందేముంటుంది గత నెలలో నువ్వు ఎన్ని శ్రమలు అనుభవించి బాధపడి ఉన్నావో ఈ నెల అంతా నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నారు సమాధాన విషయమైనటువంటి నిబంధనతో దేవుడు నీతో అంటున్నారు నిన్ను బలపరుస్తానంటున్నారు నిన్ను నడిపిస్తానంటున్నారు ఈశ్రాయులను కాపాడవాడు కొనుకడు నిద్రపోడు నిజంగా కాపాడేటువంటి దేవుడు కొనుకైనా వేయకుండా నిరంతరం కనిపెట్టుకొని ఉంటారంట ఇంకా అద్భుతమైన వాగ్దానం ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా రాతకు తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంటున్నారు నువ్వు ఏ భయంతో ఉన్నా ఏ ఉన్నా ఈ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రార్థించు ప్రభా పర్వతములు తొలగిపోవటం అనేది అంత సాధారణంగా జరిగే విషయం కాదు అంత గొప్ప పర్వతాలు తొలగిపోవటం అనేది జరగదు కానీ ప్రభా అవి కూడా లేకుండా పోవచ్చును కానీ నా కృప మాత్రము నీతో ఉంటుందని చెప్పావు కదా నీకు వందనాలు ప్రభా అని చెప్పు ఎంత ధన్యుడివి ఎంతో ధన్యురాలివి ప్రభు కృప నీతో నిరంతరం ఉంటుందని ఆయనే నిబంధన చేస్తున్నారు వ్యాధిలో బాధలో ఆయన నేను స్వస్థపరచబోతున్నాను ఆర్థిక స్థితిని బాగు చేయబోతున్నారు నీ ప్రతి బలహీనతను తొలగించబోతున్నారు ఇదిగో నీ జాబ్లో ఇంక్రిమెంట్స్ కొరకు ఎదురు చూస్తున్నావా దేవుడు తన కృప ద్వారా అద్భుతం చేయబోతున్నాను తన నిబంధన నీతో స్థిరపరిచి ఉన్నతమైన స్థితిలో నిన్ను నడిపించబోతున్నారు ప్రియాదని బిడ్డ విశ్వసించు ప్రార్థించు ఈ ప్రార్థనలు ఏకీభవించు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తారు నిన్ను విడవని ఎడబాయిని దేవుడు నీతో ఉంటారు ఆయన అంటున్నారు నా కృప నిన్ను విడవదు ఆ కృపే ప్రాణం పెట్టినంత ప్రేమ కలిగింది మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభు శక్తి ఆ పుడవత్ శక్తి యొక్క బలము నిన్ను కమ్ముకోవడానికి ప్రార్థన చేద్దాం నిన్ను బలపరుస్తారైనా నిన్ను నడప నడిపిస్తారు ప్రతి గడియ ప్రతి దినం ఈ నెలంతా తన కాపుదల నీకు ఇవ్వబొత్తున్నాను ప్రార్థించుకుందాం అలలోయ ప్రియ ప్రభా దయగల తండ్రి సర్వనతర శక్తిమంత్ర మహోన్నతరం అనే దేవ మరి ఈ నెలలో నా తని ఈ మొదటి రోజున ఈ బిడలతో మీరు మాట్లాడిన మాట పర్వతములు తొలగిపోయిన నా కృప నేను విడిచిపోదని నా నిబంధనతో స్థిరపరుస్తానని మీరు మాట్లాడుతున్నది పొందరా ఈ బిడల జీవితంలో మీ మహిమ వెల్లడి అగునుగాక మీ సన్నిధి వీరుతో ఉండను గాక ఈ అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇప్పుడే ముట్టి స్వస్థతనివ్వండి భయముతో ఉన్నట్లయితే ధైర్యం దేని బలహీనతతో ఉన్నట్లయితే బలము దేని మీ స్థిరమైన విశ్వాస పుల్లొత్తులో వీరు నాటు ప్రార్థిస్తున్నాం జీసస్ బ్లెస్ అండ్ మీ సన్నిధి చేత వీరిని నింపండి ఆత్మీయమైన లోతుల్లో నాటండి ప్రతిరోజు మీ కాపుదల వీరికివ్వండి మీ కృపను వీరికి తోడుగా ఉంచి అన్ని విషయాలను జయము దయచేసి మీరే మహిమను పొందుకొనమని నజరీయుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజుల్లో ప్రభు నిబంధన నీతో స్థిరంగా ఉంటుంది